हेलो फ्रेंड्स, नेनु मी डॉक्टर स्नेहा। ई रोज़ मीकु वैक्सीनेशन्स गुरिंची चेप्पडानिकि वच्चेसानु। अंड सो मनकि इप्पुडु विंटिस्तुन्न न्यूस एंटंटे वैक्सीनेशन्स कोन्नि रोज़ुलु इव्वडं आपेशारनि, 1 वीक् तर्वात मल्ली स्टार्ट अव्वोच्चु अनि मनकि विनिपिस्तुंदि। मनकि बेसिक्गा 3 टाइप आफ् वैक्सीनेशन्स उन्नायि। ओकटि एंटंटे कोविशील्ड्, इंकोकटि कोवाक्सिन्, ఇంకొకటి స్పుట్నిక్. సో అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ మూడిట్లో బెస్ట్ ఏంటి అని. అంటే నేను చెప్పే వరకు అయితే ఏంటంటే బెస్ట్ అనేది ఏం లేదండి. మూడిట్లో ఏ వ్యాక్సిన్ దొరికినా ఫస్ట్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఏ వ్యాక్సిన్ అనేది పక్కన పెడితే మీకు అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్ ఫస్ట్ తీసుకోండి, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ వ్యాక్సినేటెడ్ ఫస్ట్. సో మనకి స్పుట్నిక్ అయితే ఇప్పటివరకు ఇంకా ఇవ్వలేదు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు స్పుట్నిక్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ మనకి 2 డోసెస్ ఇచ్చారు, ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ అనేది ఇచ్చారు. అండ్ స్పుట్నిక్ అయితే సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అది. సో అది వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారని వింటున్నాను. సో ఇప్పుడు మనకి రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మేము ఫస్ట్ డోస్ ఆఫ్ కోవిషీల్డ్ వేసుకున్నాం అండ్ సెకండ్ డోస్ వచ్చే వరకు మాకు వ్యాక్సినేషన్స్ అవైలబుల్ లేవు అని చెప్పారు. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఏం చేయాలి? మళ్ళీ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ కరెక్ట్ టైంకి తీసుకోకపోతే మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఫస్ట్ డోస్ తీసుకున్నారు అండ్ 35 డేస్ అయిపోయినాక మీకు 85% ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే రావడం అనేది తగ్గుతుంది. ఓకే, 85% అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది అండ్ ఒకవేళ మీరు 2 డోసెస్ తీసుకుంటే కరెక్ట్ టైంకి ఇంకా మంచిది. అది మీకు ఒకవేళ కరోనా వచ్చినా దాని ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గిస్తుంది అండ్ సీరియస్నెస్ అంటే సీరియస్నెస్ కూడా మీకు చాలా తగ్గుతుంది. మీరు వ్యాక్సినేటెడ్ అయి ఉంటే, అంటే ఒకవేళ కరోనా అటాక్ అయినా కూడా మీరు వ్యాక్సినేషన్ తీసుకొని ఉంటే 2 డోసెస్ అయ్యాక మీకు సీరియస్నెస్ అంటే దాని ఎఫెక్ట్ కూడా అంటే కరోనా ఉన్న ఇన్ఫెక్షన్ రేట్ అనేది కొంచెం ప్రభావం తక్కువ చూపిస్తుంది వ్యాక్సినేటెడ్ అయిన వాళ్ళపైన. సో మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అసలు వ్యాక్సినేషనే తీసుకోలేదు, వ్యాక్సినేషన్ తీసుకుందామనే టైంలోనే వ్యాక్సినేషన్స్ అవైలబుల్ లేవు అని మీకు దొరకలేదు అని అనుకుంటే, మీరు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ ఒకవేళ ఇప్పటివరకు మీకు అందకపోయినా కూడా గవర్నమెంట్ ట్రై చేస్తుంది దాని బెస్ట్ అందరికీ వ్యాక్సినేషన్స్ ఇవ్వడానికి. అండ్ మీకు తెలిసినట్లయితే మన ఎన్నో ఫార్మా కంపెనీస్ కూడా వ్యాక్సినేషన్స్ ప్రొడ్యూస్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాయి. అంటే మన ఇండియన్ కంపెనీస్ కూడా వ్యాక్సినేషన్స్ అనేవి ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాయి. సో మీరు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు, కంపల్సరీ మీకు వ్యాక్సినేషన్ అందుతుంది. కొంచెం టైం పట్టొచ్చు కానీ అందుతుంది. కానీ అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంటి బయట వెళ్లకుండా మీరు సేఫ్గా ఇంట్లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా కూడా మీరు బయట వైరస్కి బయట ఎన్వైర్న్మెంట్కి వైరస్కి కాంటాక్ట్లో లేకపోతే మీకు కరోనా వచ్చే ఛాన్స్ కంపల్సరీ తగ్గుతుంది. సో వ్యాక్సినేషన్స్ వచ్చే వరకు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఒకవేళ ఫస్ట్ డోస్ అయిపోయి సెకండ్ డోస్ అందకపోతే కూడా మీరు ప్లీజ్ దాని గురించి వరీ అవ్వద్దు. కంపల్సరీ మీకు వ్యాక్సినేషన్ స్టార్ట్ అయినప్పుడు సెకండ్ డోస్ ఫస్ట్ ఇచ్చి, సెకండ్ డోస్ అంటే ఇప్పుడు సెకండ్ డోస్ ఎవరికైతే అందలేదో వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసి సెకండ్ డోసెస్ అందరికీ అయిపోయాకనే మళ్ళీ ఫస్ట్ డోస్ వాళ్ళతో స్టార్ట్ చేస్తారు. తర్వాత 18+ వాళ్ళతో స్టార్ట్ చేస్తారు. సో ఇదేంటంటే పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మనం కూడా కొంచెం అర్థం చేసుకొని కొన్ని చిన్న చిన్న స్టెప్స్ మనం పాటించగలిగితే మనము కంపల్సరీ దీన్ని దాటుకోగలుగుతాము. థ్యాంక్ యూ.